Hi viewers, welcome to Telugu Job Portal. East Coast Railway organized to Kaligonna Trade Apprentice Vacancy Bharti Cheyadam Kosam recent ga notification yelichadam jarigindi. Ikki notification ki online door apply cheyali. Description lo notification application format links ichchanu akkandi meer apply chesukovachu. Mukyanga SC, ST, PWD all category women viriki application fees ni minahayimpu undi. Aasakti unnaru apply cheyandi. Recent ga NIMSME Hyderabad varu free training course అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆసక్తి ఉన్నవారు చెక్ చేసి అప్లై చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మీకు నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి మార్చి 7th ఈవినింగ్ 5 PM వరకు సమయం ఉంది. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎగ్జామ్ ఇచ్చిన కేటగిరీకి జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే 10th క్లాస్ మరియు ఐటీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 756 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్స్, మీరు ఏదో ఒక యూనిట్కి మాత్రమే అప్లై చేయాలి. డిఫరెంట్ యూనిట్స్ ఇక్కడ మనకి భువనేశ్వర్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 190 వరకు ఉన్నాయి. ప్రతి కేటగిరీలో పోస్టులు కూడా ఉన్నాయి. అన్డిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్, వైర్మ్యాన్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెకానిక్, ఎంవి ఇలా ఒక్కొక్క యూనిట్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ వారీగా కేటగిరీ సంబంధించిన పోస్టుల సమాచారం అయితే ఉంది. మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు, మీ కేటగిరీలో పోస్ట్ ఉన్నాయా లేవా, మీకు ట్రేడ్ ఏంటి మొత్తం ఇక్కడ చెక్ చేసుకోండి. కుర్దా రోడ్ డివిజన్, సంబల్పూర్ డివిజన్ ఇలా డిఫరెంట్ డివిజన్స్ ఇచ్చారు. మీరు చదివిన ట్రేడ్ ఇందులో ఉందో లేదో వేకెన్సీ అని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్, మినిమం 15 years దాటి ఉండాలి. మ్యాక్సిమం 24 years వరకు ఏజ్ ఇచ్చారు మన లిమిట్ అనేది. ఇక్కడ 7th March 2022 అంటే అప్లికేషన్ సంబంధించి చివరి తేదీ ఏమైతే ఉందో అది కట్ ఆఫ్ డేట్ అనమాట. ముఖ్యంగా మీరు ఎస్సీ, ఎస్టీ అయ్యి ఉంటే 5 years పాటు, ఓబీసీ అయ్యి ఉంటే 3 years పాటు, పర్సన్ విత్ డిజేబుల్డ్ అయ్యి ఉంటే 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఆ రెలివెంట్ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఫీజు వచ్చి ₹100 ఉంది, అంటే మీ నెట్ బ్యాంకింగ్ కానీ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా ఈ వెలర్స్ ద్వారా కానీ. ఎగ్జామ్షన్ ఇచ్చిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆల్ కేటగిరీ ఉమెన్ వీరికి ఫీజు అయితే లేదు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, RRCBBS.org.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చిన అక్కడికి మీరు అప్లై చేయవచ్చు. ఇక్కడే మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. పేజ్ నెంబర్ 5లో ఉంది. పేజ్ నెంబర్ 6 ఒకటి, పేజ్ నెంబర్ 7లో ఇక అగ్రిమెంట్ ట్రైనింగ్ సంబంధించింది, తర్వాత మెడికల్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటా కానీ అప్లై చేసేవారు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఒక నెంబర్ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సంబంధించిన ఇంకొక నెంబర్ అయితే ఉంది. 10 AM to 5 PM అంటే ఒక సండేస్గా హాలిడేస్ కాకుండా నార్మల్ వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు అప్రెంటిస్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్, లాగిన్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. పక్కనే నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ ఉంటుంది అనమాట. జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే కాంటాక్ట్ క్లిక్ చేస్తే అక్కడ ఫోన్ నెంబర్స్, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు వేసిన ఈమెయిల్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ హోమ్, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అవ్వచ్చు. కొత్త వారైతే ఫస్ట్ మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. అంటే మీ యొక్క నేమ్ 10th క్లాస్ ఏ విధంగా ఉందో అదేవిధంగా నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఉంటాయి, అవి వేయండి. ఒక 2 రాయాల్సింది ఇక్కడ మీరు. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, మీ స్టేట్ ఏపీనా లేకపోతే తెలంగాణనా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలి. తర్వాత మీకు మెయిలింగ్ అడ్రస్, ఆధార్ నెంబర్, జెండర్, మ్యాటర్ స్టాటస్ ఏంటి, మీ కేటగిరీ ఏమిటి, తర్వాత సెలక్షన్ రీజన్ ఏంటి, మీరు మీ యొక్క రిలీజన్ ఏంటి, ఎక్సర్విస్మెన్ కేటగిరీకి చెందుతున్నారో కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. పర్సన్ విత్ డిజేబుల్డ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, రోల్ నెంబర్ ఏంటి, సర్టిఫికేట్ నెంబర్, టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్ ఏంటి, యూనివర్సిటీ నేమ్ ఏమిటి మొత్తం ఇలా అన్ని డీటెయిల్స్ కూడా మీరు 1 by 1 ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది మిగతా వారు అనేది 100 రూపీస్ పే చేయాలి త్రూ ఆన్లైన్ ద్వారా. నార్మల్గా అయితే ఫీజు ఎగ్జామ్స్ ఇచ్చిన వారికి వాళ్ళకి ఫీజు అయితే ఆప్షన్ అవసరం లేదు. మీరు పెట్టిన కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ చెప్తుంది మీకు ఫీజు ఉందా లేదని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన ట్రేడ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.